కేసీఆర్ పరిపాలనకు భిన్నంగా ఉంటుంది. ఎవరు గెలవద్దు, ప్రతిపక్షం ఉండొద్దు, నేనే రాజును, నేనే మంత్రిని, నియంత్రణ దూరం ఉండే అవినీతి పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయ్యింది. దా అన్ని ఈ అన్ని పాయింట్స్ అన్ని విషయాల్లో అన్నింటినీ గాడిన పెట్టే కార్యక్రమం చేస్తాం. సార్, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ప్రజా దర్బార్ రేపటి నుంచి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏ విధంగా ఉంటుంది ప్రజా దర్బార్? గతంలో చూస్తుంది కదా, అంటే ప్రజలు చూసి ఇంత 4 కోట్ల ప్రజలలో సుమారుగా 20,000 గ్రామాలు ఉంటాయి. రకరకాల సమస్యలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు పరిష్కారం కానీ చాలా ఉంటాయి. కనీసం చెప్పుకోవడానికి వెళ్ళడానికి ఎవరు లేకుండా గతంలో గ్రామస్థల నుంచి జిల్లా సభకు ముఖ్యమంత్రి వినే పరిస్థితులు లేకుండే. సో వాటిని చెప్పుకునే అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా విషయాలు తెలుస్తాయి. వాళ్ళ సమస్య చెప్పిన ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఎందుకు పెండింగ్ ఉండింది సంవత్సరాల కొద్ది అని కింద చెప్పినట్టుగా అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ చెప్పుకుంటే కొంత స్వేద తిరుగుతుంది, సమస్య పరిష్కారం దొరుకుతుంది. సో దానికోసమే ప్రజా దర్బారు. సార్, చివరిగా ఒకరు చెప్పండి, ప్రగతి భవన్ చుట్టూ ఎవరు రాకూడదని ముళ్ళకంచెలు అంటే భారీ బారికేడ్లు పెట్టినటువంటి కేసీఆర్, మీ ప్రభుత్వం రాగానే వాటిని పూర్తిగా తొలగించారు. కేసీఆర్ ఏ విధంగా ఫీల్ అయి ఉంటాడు ఈ చర్యను చూసి, ఈ ఇన్సిడెంట్ చూసి? దిమ్మ తిరిగింటది అహంకారానికి. ప్రజలు ఎందుకు ఎదిరిపించారు? అహంకారానికి, నియంతృత్వానికి, ప్రజాస్వామ్యాన్ని పాతరేసినది అవినీతికి. మాటలు చెప్పడం తప్ప ఏ ఒక్కటి అమలు కాని కారణంగా ఇష్టారాజ్యంగా ఓట్ల కోసం మాట్లాడిన మాటలు తప్ప. సో దాని రిజల్టే ఆయన పరిపాలనకు వ్యతిరేకతనే ఇలా ప్రజలు తీర్పిచ్చింది. డెఫినెట్గా దిమ్మ తిరిగింటుంది. అంటే చేసిన పొరపాటు, నేను తప్పు చేసిన కనీసం పశ్చాత్తాపడాలి కనీసం. ఓకే, థ్యాంక్ యూ.